Hi friends, welcome to CHRISH EduTech, spoken English through Telugu. కథల ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? కథల ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా వొకాబులరీ నేర్చుకుంటాం, సెంటెన్సెస్ నేర్చుకుంటాం. సో ఇంట్రెస్టింగ్ స్టోరీ, చమత్కారమైన లెక్క. క్రిష్ ఎడ్యుటెక్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోలో చమత్కారమైన లెక్క అనే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మీకు ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో సెంటెన్స్ బై సెంటెన్స్ మీకు వివరిస్తాను. ఏ వైజ్ కౌంటింగ్, ఏ విట్టి ఆన్సర్ విల్ సర్వ్ ఇట్స్ పర్పస్. Let us enjoy listening the story of a wise counting. చమత్కారమైన లెక్క అనే ఈ కథను ఇప్పుడు వింటూ ఆనందిద్దాం. అక్బర్ చక్రవర్తి తన సభికులకు చిక్కు ప్రశ్నలు మరియు పజిల్స్ పెట్టడం అలవాటు. అతను తరచుగా వింత మరియు చమత్కారమైన ప్రశ్నలు అడిగేవాడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా తెలివి అవసరం. ఒకసారి అతను చాలా విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అతని ప్రశ్నతో సభికులు మోగపోయారు. అక్బర్ తన సభికుల వైపు చూశాడు. అతను చూస్తుండగా ఒక్కొక్కరుగా సమాధానం వెతుక్కుంటూ తలను దించుకున్నారు. ఈ క్షణంలోనే బీర్బల్ ప్రాంగణంలోనికి ప్రవేశించాడు. చక్రవర్తి స్వభావం తెలిసిన బీర్బల్ పరిస్థితిని త్వరగా గ్రహించి, నేను సమాధానం ప్రయత్నించగలను, అందువలన నేను ప్రశ్న ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఈ నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అక్బర్ ప్రశ్న అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బీర్బల్, 50,589 కాకులు ఉన్నాయి ప్రభు అని సమాధానమిచ్చాడు. అయితే ఆ సమాధానం విన్న అక్బర్, మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలరు అని అడిగాడు. బీర్బల్, నా ప్రభు, మీరు మీ మనుష్యులను లెక్కించమని చెప్పండి. మీకు ఎక్కువ కాకులు గుర్తిస్తే కొన్ని ఇక్కడ వారి బంధువులను, చుట్టాలను చూడడానికి వచ్చుంటాయి. మీరు తక్కువ కాకులను కనుగొంటే కొన్ని తమ బంధువులను వేరే చోట చూడడానికి వెళ్ళుంటాయి అని సమాధానమిచ్చారు. బీర్బల్ తెలివి చూసి అక్బర్ చాలా సంతోషించాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, చమత్కారమైన సమాధానం దాని ప్రయోజనాన్ని అందిస్తుంది. చమత్కారంగా చెప్పినటువంటి సమాధానం కొన్ని కొన్ని పరిస్థితుల్లో చిక్కుముడులను విడదీస్తుంది. ఇది ఈ యొక్క స్టోరీ యొక్క నీతి. సో దీనిని మన ఇంగ్లీష్లో ఎలాగ ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని సులభంగా ఇప్పుడు నేర్చుకుందాం. అక్బర్ చక్రవర్తి తన సభికులకు చిక్కు ప్రశ్నలు మరియు పజిల్స్ పెట్టడం అలవాటు. అక్బర్ చక్రవర్తికి తన సభికులకు చిక్కు ప్రశ్నలు మరియు పజిల్స్ పెట్టడం అలవాటు. ఇంగ్లీష్లో చూద్దాం. Emperor Akbar was in the habit of putting riddles and puzzles to his courtiers. Emperor Akbar was in the habit of putting riddles and puzzles to his courtiers. చక్రవర్తిని మనము ఇంగ్లీషులో ఎంపరర్ అంటాం. సభికులు courtiers. చిక్కు ప్రశ్నలు రిడిల్స్.
అతను తరచుగా వింత మరియు చమత్కారమైన ప్రశ్నలను అడిగేవాడు అతను తరచుగా వింత మరియు చమత్కారమైన ప్రశ్నలు అడిగేవాడు ఇంగ్లీష్లో హీ ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్స్ విచ్ వర్ స్ట్రేంజ్ అండ్ విట్టీ హీ ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్స్ విచ్ వర్ స్ట్రేంజ్ అండ్ విట్టీ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా తెలివి అవసరం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా తెలివి అవసరం ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ వింత స్ట్రేంజ్ చమత్కారమైన విట్టి తెలివి విజ్డమ్ ఒకసారి అతను చాలా విచిత్రమైన ప్రశ్న అడిగాడు వన్స్ హీ ఆస్క్డ్ ఎ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్ అతని ప్రశ్నతో సభికులు మోగబోయారు ద కోర్టియర్స్ వర్ డంబ్ ఫోల్డెడ్ బై హిస్ క్వశ్చన్ విచిత్రమైన స్ట్రేంజ్ సభికులు కోర్టియర్స్ మోగబోయారు డంబ్ ఫోల్డెడ్ అక్బర్ తన సభికుల వైపు చూశాడు ఇక్కడ చూడడం అంటే ఒక మెరుపు చూపిస్తాడు అనమాట ఎవరు ఆన్సర్ చెప్తారని అక్బర్ గ్లాన్స్డ్ అట్ హిస్ కోర్టియర్స్ గ్లాన్స్డ్ మీన్స్ లుక్ బ్రీఫ్లీ మెరుపు లాంటి చూపు అతను చూస్తుండగా ఒక్కొక్కరుగా సమాధానం వెతుక్కుంటూ తలదించుకోవడం ప్రారంభించారు యాజ్ హీ లుక్డ్ వన్ బై వన్ ద హెడ్స్ బిగాన్ టు హ్యాంగ్ లో ఇన్ సర్చ్ ఆఫ్ ఎన్ ఆన్సర్ ఈ క్షణంలోనే బీర్బల్ ప్రాంగణంలోనికి ప్రవేశించాడు ఇట్ వాజ్ ఎట్ దిస్ మూమెంట్ దట్ బీర్బల్ ఎంటర్డ్ ద కోర్ట్ యార్డ్ కోర్ట్యార్డ్ ప్రాంగణం కోర్ట్యార్డ్ మీన్స్ ప్రాంగణం చక్రవర్తి స్వభావం తెలిసిన బీర్బల్ పరిస్థితిని త్వరగా గ్రహించి నేను సమాధానం ప్రయత్నించగలను కాబట్టి ప్రశ్న ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు బీర్బల్ హూ న్యూ ద నేచర్ ఆఫ్ ద ఎంపరర్ క్విక్లీ గ్రాస్ప్డ్ the situation and asked may I know the question so that I can try for an answer ee nagaramulo enni kaakulu unnayi ani akbar adigaru akbar said how many crows are there in this city ఎన్ని అని అడగడానికి ఇంగ్లీష్లో మనం హౌ మెనీ అంటాం ఈ నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అక్బర్ అడిగారు అక్బర్ సెడ్ హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బీర్బల్ 50,589 కాకులు ఉన్నాయి ప్రభు అని సమాధానమిచ్చారు Without even a moment's thought, Birbal replied, There are 50,589 crores, my lord. Meeru ela anta kachitanga cheppagalaru ani Akbar adigadu.
How can you be so sure? Asked Akbar. ప్రభు, మీ మనుష్యులను లెక్కించమనండి, బీర్బల్ అన్నాడు. బీర్బల్ సాడ్, మేక్ యూ మ్యాన్ కౌంట్ మై లార్డ్. మీరు ఎక్కువ కాకులను గుర్తిస్తే కొన్ని ఇక్కడ వారి చుట్టాలను చూడడానికి వచ్చుంటాయి. ఇఫ్ యు ఫైండ్ మోర్ క్రోస్, ఇట్ మీన్స్ సమ్ హ్యావ్ కమ్ టు విజిట్ దేర్ రిలేటివ్స్ హియర్. మీరు తక్కువ కాకులను కనుగొంటే కొన్ని తమ చుట్టాలను వేరే చోట చూడడానికి వెళ్ళి ఉంటాయి. If you find a smaller number of crows, it means some have gone to visit their relatives elsewhere. బీర్బల్ తెలివి చూసి అక్బర్ చాలా సంతోషించాడు. అక్బర్ వాజ్ ప్లీజ్డ్ వెరీ మచ్ బై బీర్బల్స్ విట్. తెలివి అంటే విట్ ఎర్ విట్ మీన్స్ తెలివి. నీతి చమత్కారమైన సమాధానం దాని ప్రయోజనాన్ని అందిస్తుంది. చమత్కారమైన సమాధానం దాని ప్రయోజనాన్ని అందిస్తుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఎ విట్టి ఆన్సర్ విల్ సర్వ్ ఇట్స్ పర్పస్. A witty answer will serve its purpose. Chamatkaramaina. Witty means chamatkaramaina. Thank you friends. Thank you for watching. If you like this video, please like immediately and share with your friends. Friends, ee video ganaka meeku nachinatlayite ventane like chesi mee friends tho share cheyandi. మీ యొక్క బంధువులకి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వారితో కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలని కామెంట్లో తెలియచేయండి. మీ యొక్క లైక్స్ కామెంట్స్ నాకు ఇంట్రెస్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి కాబట్టి. సో వీడియో మీద మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మా ఛానల్ వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన ఆ బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.